సో అంటే యోగా ద్వారా మనం చాలా సమస్యలకు సంబంధించి సమాధానాలు తీసుకోవచ్చు అంటారా అది అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు పతంజలి ఎవరు పతంజలి ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది గోనికాదేవి అనే ఒక ఆమె రెండో సెప్రీ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో గోనికాదేవి అంటే ఎవరైతే పతంజలి చెప్పుకుంటున్నామో ఆమె ఆయన తల్లి ఆమె దైవ ప్రార్థన చేస్తూ సముద్ర ఒడ్డున ఆద్యం అర్పిస్తూ ఉంటుంది అప్పుడు భగవంతుని వరంగా ఈ పతంజలి ఆదిశేషుని రూపంలో చిన్న పాము పిల్లలాగా ఆమె చేతిలో వరప్రసాదంగా లభిస్తారనమాట ఆమె ఆశ్చర్యపోతుంది తర్వాత ఆయన వివరిస్తాడు తల్లికి గోనికాదేవికి వివరిస్తాడు నేను వరప్రసాదంగా ఇలా భూమి మీదకి వచ్చాను యోగశాస్త్రం గురించి తెలుసుకోవడానికి వచ్చాను వివరిస్తాడు ఆమె పెంచుతుంది అనమాట అందుకే ఆయనకి గోనికాపుత్ర గోనికాదేవికి పుట్టినవాడు కాబట్టి గోనికాపుత్ర అని వస్తుంది పేరు ఇంకొకటి పతంజలి పేరు ఎందుకు వచ్చిందంటే పత్ అంటే పడటం కింద పడటం అంజలి అంటే దోసిట ఆమె ఆద్యం అర్పిస్తూ దోసిట్లో ఇలా ప్రార్థిస్తూ ఉండగా సూర్యునికి ఎదురకుండా సముద్రం ఒడ్డున లభించాడు బట్టి చేతిలో పడ్డాడు కాబట్టి పతంజలి అనే పేరు వచ్చింది ఆయనకి ఈయన రెండో శతాబ్దానికి చెందినవాడు ఓకే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం అంటే యోగా అనేది ఎప్పటి నుంచి ఉంది అంటారు అసలు అదే ఆదియోగి పరమశివుడు నుంచి ఉంది అయితే ఈ పతంజలి ద్వారా కొంచెం సామాన్య జనాలకు అర్థమయ్యేటట్టు అయినా అష్టాంగ యోగా అనే దాన్ని ఒక ప్రసిద్ధి చెందేటట్టు దాన్ని వివరించారు ఎనిమిది భాగాల్లో సామాన్య ప్రజలు కూడా ఆచరించేటట్టు యోగా అంటే ఏదో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు లేకుంటే ఏదో ఋషులు అన్ని వదిలిపెట్టి వెళ్ళాలని అట్లా ఏం లేదు ఎనిమిది భాగాలుగా విభజించారు దాన్ని అష్టాంగ యోగా అంటారు అష్టాంగ యోగలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది అంగాల్ని అష్టాంగ యోగ లేదా రాజయోగ లేదా ఎయిట్ లింప్స్ యోగ అంటారనమాట యమ నియమాలు ఎనిమిదింట్లో నియమాలు బాగా ముఖ్యమైనవి ఒక నిచ్చెన తీసుకుంటే రెండు నిలువు కర్రలు ఎంత ముఖ్యమో అలాగ యమ నియమ రెండు నిలువు కర్రలు లాంటివి అన్నమాట మిగిలిన ఆరు స్టెప్స్ ఎక్కి మనం ఆ ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎయిట్ లింప్స్ అనేది ఓకే